హై వ్యూయర్స్, వెల్కమ్ టు రాట్నం మీడియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అందరికీ ఉపయోగపడేలా, అందరినీ ఆదుకునేలా కొన్ని పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారని కొంతమంది ఉంటుంటే, తన ఇష్టం వచ్చినట్టు తాను ఒక నియంతలా ప్రవర్తిస్తున్నాడని, ఈ పరిపాలన మంచిది కాదని ఇంకొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఆయన ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారో అప్పటి నుంచి అమరావతి రైతులు ఆయనపై వ్యతిరేకతనైతే పేర్కొంటున్నారు. ఆయన కేవలం రైతులు మాత్రమే కాదు, ప్రజల నుంచి కొంతమంది నాయకుల నుంచి కూడా వ్యతిరేకత మొదలైంది. ఇక అసలు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. 3 రాజధానులు, సిఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. తనకున్న విచక్షణ అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. అయితే చైర్మన్ నిర్ణయాన్ని అధికార వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శాసనమండలి చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోడియం ఎక్కేందుకు కొందరు మంత్రులు ప్రయత్నం చేశారు. చైర్మన్ తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు శాసనమండలిలో భారీ హైడ్రామా జరిగింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష టీడీపీ, అవసరం లేదని వైసీపీ వాదించారు. ఈ అంశంపై ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. 2 పార్టీల ప్రజాప్రతినిధులు కొట్టుకునే వరకు వెళ్లారు. శాసనమండలి సాక్షిగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. శాసనమండలి సమావేశాలు, ప్రత్యక్ష ప్రసారాలు కూడా నిలిచిపోవడంతో అసలు ఏం జరుగుతుందనే అంశం బయట ప్రపంచానికి తెలియలేదు. మండలిలో తీవ్ర ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేసిన షరీఫ్ తన ఛాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. అదే సమయంలో అధికార విపక్షాలకు చెందిన ఎమ్మెల్సీలు కూడా చైర్మన్ ఛాంబర్కు వెళ్లి మంతనాలు చేశారు. అక్కడ కూడా ఎవరి వాదనను వారు వినిపించారు. సుమారు 3 గంటల పాటు వారి చర్చలు జరిగాయి. అనంతరం సభకు వచ్చిన చైర్మన్ తన విచక్షణ అధికారాలతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించకుండా సభ నుంచి లేచి వెళ్ళిపోయారు. వెంటనే తన ఛాంబర్కు వెళ్ళి అక్కడి నుంచి కూడా క్షణాల్లోనే తన కారులోకి వెళ్ళిపోయారు. సో మొత్తం మీద ఈ 3 రాజధానులకు ఒక రకంగా బ్రేక్ పడింది. సెలెక్ట్ కమిటీకి బిల్లులను పంపాలని మండలి చైర్మన్ ఇలా స్పష్టం చేయడంతో ఆయనపై కూడా కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. మరి ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వానికి ఇది నిజంగా గట్టి షాక్ అనే చెప్పుకోవాలి. మరి ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, అసలు ఏం జరుగుతుంది అనే ఒక టెన్షన్ అయితే అటు ప్రజలతో పాటు వివిధ పార్టీకి చెందిన నాయకులకు కూడా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ టాపిక్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే ఖచ్చితంగా రాట్నం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.